అక్కినేని నాగార్జున పుట్టినరోజు కావడంతో నిన్న ఓ ట్వీట్ పెట్టింది పూనం కౌ నాగార్జునతో తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఎప్పటికీ చామింగ్ ఆయనకి బర్త్డే విషెస్ చెప్పింది ఎప్పటికీ అందగాడైన నాగ్ సార్కి హ్యాపీ బర్త్డే ప్రస్తుతం ఉన్న కష్టకాలం కదిలిపోయే మేఘంలా పోయి సూర్యోదయా లాంటి ఆనందం మీకు త్వరలోనే కలగాలని కోరుకుంటున్నాను అంటూ కవి హృదయంతో పూనమ్ ట్వీట్ చేసింది ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఈ ట్వీట్ మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పూనంని ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు దీంతో పూనం స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది ఏదైనా పని చేసుకొని బిజీ అవ్వచ్చు కదా అని చెప్పింది అస్తమానం ఇలా ట్విట్టర్ లో ఎవరో ఒకరి గురించి ట్వీట్లు పెట్టడమే పన వెళ్లి జీవితానికి ఉపయోగపడే పని చూడు పో ఇక్కడ నుంచి అంటూ ఓ నెటిజన్ పూనమ్ కి ట్వీట్ కింద కామెంట్ చేశాడు దీనికి వెంటనే కౌంటర్ ఇచ్చింది పూనం అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడటమే ఓ యాక్టివిస్ట్ గా నా పని అయినా నా దగ్గర నుంచి అంతా దోచేసిన తర్వాత లాగేసుకున్న తర్వాత నేను ఈ పనిలోకి దిగాను అయినా నా విషయంలో మీకు ఎందుకు ఇంత క్రూరంగా ఉన్నారు అన్నారు అయితే నువ్వు జీవితానికి ఉపయోగపడే పని చూసుకో అంటూ పూనం ఇచ్చి పడేసింది ఇక పూనం ఈ కామెంట్ పెట్టగానే దాని కింద అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగులుకున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పనేం లేదా ఎప్పుడు చూసిన ఆడవాళ్ళను ఏదో ఒకటి అనడమే వీళ్ళకి ఆనందం అంటూ బన్నీ ఫ్యాన్స్ వరుసగా కామెంట్లు పెట్టారు ఇంకేముంటుంది అల్లు అర్జున్ వర్సెస్ మెగా వార్ మళ్ళీ షు అయింది మీ హీరో అదంటే మీ హీరో ఇదంటూ అటు పవన్ ఫ్యాన్స్ ఇటు బన్నీ ఫ్యాన్స్ కొట్టుకున్నారు ఇటీవలే అల్లు వర్సెస్ మెగా వివాదంపై ఓ ఫోటోలో రియాక్ట్ అల్లు అర్జున్ పక్కన తాను ప్రార్థన చేస్తున్న ఓ ఫోటోను పూనం షేర్ చేసింది ప్రేమ సామరస్యం ప్రార్థన లవ్ ఈజ్ ది ఆన్సర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది దీంతో మెగా ఫ్యాన్స్ పూనంను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు దీనికి బన్నీ అభిమానులు పూనంకి కి థ్యాంక్స్ చెప్తూ కామెంట్లు పెట్టారు అలా అల్లు వర్సెస్ మెగా వివాదం నడుస్తూనే ఉంది